అందరికీ నమస్కారం. నేను నెల్లూర్ల సునీత. కథ ముందు చూపు. రచన నెల్లూర్ల సునీత. కథ వాక్యత నెల్లూర్ల సునీత. ఈ ముందు చూపు అనే కథ 20 జనవరి 31న వార్తా మ్యాగజైన్లో ప్రచురితం అయింది. ఒకనాడు మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. ఏమీ పాలుపోక పార్క్లో కూర్చున్నా ఒంటరిగా. గుండెల్ని తట్టి గుబులు రేపుతున్న జ్ఞాపకాలను వెళ్ళవేసుకుందామని. పార్క్ అంతా జనంతో చాలా కోలాహలంగా ఉన్నట్లు అనిపించినా నిశ్శబ్దంగానే ఉంది. నేను దూరంగా ఓ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నా. ఎందుకో మనసు స్థిమితంగా లేదు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి నా బాల్యాన్ని తడిగినట్టయింది. తెరలు తెరలుగా నా చిన్ననాటి జ్ఞాపకాలు కన్నుల ముందు కదలాడాయి. మెల్లిగా నా మనసు నాకు తెలియకుండానే గత స్మృతులలోకి జారుకుంది. కరిగిన కరుగుతున్న ఆలోచనల జడి అలజడితో చేతులు వణుకుతున్నాయి. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోగానే అమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్ళింది. దారి మధ్యలో జనమంతా గుమికూడి ఉన్నారు. వాహనాలు ఆగి ఉన్నాయి. ఏమైంది అని అమ్మ ఒక్క అడుగు ముందుకు వేసింది. జనాలను తోసుకుంటూ వెళ్ళి ముందుకు. అంతే, ఒక్కసారి నిశ్చేష్టురాలైంది అక్కడ దృశ్యం చూసి. యాక్సిడెంట్ జరిగి బైక్ నుంచి కింద పడి రక్తపుమడిలో నాన్న ఒళ్ళంతా చెమటలు. ముందుకు కదలలేకపోతుంది. నోరు పిడిచగట్టి దప్పికతో కళ్ళు తిరిగినట్లు ఉన్నాయి. కింద పడిపోయింది. ఎవరో ఒకతను నీళ్లు బాటిల్లో తెచ్చి అమ్మ ముఖాన కొన్ని చిలకరించి ఇంకా ఇద్దరు సహాయంతో లేపి కూర్చోబెట్టి నీళ్లు తాగించారు. మర్నాడు అంత్యక్రియలు జరిగిపోయాయి. రోజులు తరలిపోతున్నాయి. ఇలా అమ్మ నన్ను చెల్లిని చదివిస్తుంది. దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఒకరోజు మా స్కూల్ టీచర్ స్కూల్ ఫీజు కట్టలేదు, మీరు రేపటి నుంచి స్కూల్కి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇంటికి వచ్చి అమ్మతో విషయం చెప్పాము. సరే, రేపు యథావిధిగా స్కూల్కి వెళ్ళండి, నేను వచ్చి టీచర్తో మాట్లాడతాను అంది. మేము అలాగే వెళ్ళాము. మర్నాడు స్కూల్కి అమ్మ వచ్చి టీచర్తో రేపు కడతాను ఫీజు అని చెప్తుంది. అటువైపుగా క్లాస్ రూమ్కి వెళ్తున్న మాకు వినపడినట్లుగా వినిపించింది. మర్నాడు స్కూల్ నుంచి వస్తున్న మాకు దారిలో జ్యువెలరీ షాప్లో అమ్మ కనిపించింది. ఇక్కడేం చేస్తుంది అమ్మ? అది జ్యువెలరీ షాప్లో ఏమైనా నగలు కొనడానికి కూడా అంత డబ్బు లేదు. స్కూల్ ఫీజులు ఇంతవరకు కట్టలేదు. ఒక పూట తిని మరొక పూట పస్తులు ఉండడం రోజు జరిగేదే కదా మా ఇంట్లో అని ఆలోచిస్తూ చెల్లి నేను అమ్మని దూరంగా ఉండి గమనిస్తున్నాము. అమ్మవి నగలు తూకం వేపిస్తుంది. మార్వాడి కొట్టతను డబ్బులిచ్చాడు అమ్మకి. మేము గమనించింది అమ్మకి తెలియదు. వెనుతిరిగి చెల్లి నేను ఇంటికి వెళ్ళాము. అదే రోజు అమ్మ స్కూల్కి వచ్చి ఫీజు కట్టింది. ఇలా కొద్ది కాలం గడిచాక ఉంటున్న ఇల్లు కూడా అమ్మేశాము. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంకా మిగిలింది ఏమీ లేదు. ఇల్లు కూడా లేకుండా పోయింది. నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకుని పెద్ద ఉద్యోగం చేసి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలి అని అనుకునేదాన్ని. బోర్డ్ ఎగ్జామ్స్ రాశాను. 1st క్లాస్ మార్కులతో పాస్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయ్యాను. మొదటి సంవత్సరం అతి కష్టం మీద పూర్తి చేశాను. 2వ సంవత్సరం చదువుతున్నాను. చెల్లి 10వ తరగతికి వచ్చింది. ఇంట్లో సమస్యలు పెరిగాయి. చూస్తుండగానే ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు రాశాను. సెలవులు వచ్చాయి. ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. జాబ్ కోసం సిటీ అంతా తిరిగాను. ఒక రెస్టారెంట్లో రిసెప్షనిస్ట్గా కుదిరాను. అలా కొంతకాలం తర్వాత చెల్లిది కూడా ఇంటర్ అయిపోయింది. నేను చదువు మానేశాను. ఇలా కాలం గడిచిపోతుంది. ఒకరోజు రెస్టారెంట్లో బాగా పొద్దుపోయే వరకు వర్క్ మిగిలి ఉంది. బాగా రాత్రయింది. రెస్టారెంట్ అంకుల్ నేనే ఉన్నాము. ఒక్కసారి అంకుల్ నా మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. నేను ఊహించని ఆ సంఘటనకు మతిపోయినంత పనైంది. నేను తండ్రిలా భావించిన అంకుల్ ఇప్పుడేంటి ఇలా,
ఇన్ని రోజులు ఎంత బాగా చూసుకున్నారు, ఎంతగానో నమ్మాను, ఇలా చేశాడు అని అనుకుంటూనే గట్టిగా విదిల్చుకొని పరుగు తీశాను గేటు దగ్గరికి. గేటు వేసి ఉంది. అన్నయ్యలా భావించిన వీరు కూడా గేటు మూసివేసినాడు అని అనిపించి గేటు దగ్గర వాచ్మెన్ని చూసి, తీయరా గేటు అని గట్టిగా అన్నాను. నువ్వు కూడా తోడయ్యావా వాడికి ఇలాంటి పనులకు, వాడు నువ్వు చీచి దుర్మార్గుడా అని గేటు తీసుకుని బయటకు వచ్చాను. ఎలాగైనా ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి అంటే నేను ఏదో చేయాలి అనుకున్నాను. నేను ఇన్ని రోజులు సంపాదించిన డబ్బులతో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. అక్కడ శిక్షణ తీసుకున్నాను. ఏ బలం అయితే నన్ను కాపాడిందో, నన్ను నేను రక్షించుకున్నానో, అదే ఇప్పుడు నాలాంటి ఆడపిల్లలకు అవసరం అనుకున్నాను. ఎదిరించలేని ఆడపిల్లల జీవితాలు ఎన్ని చిరిమి వేయబడుతున్నాయో అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఆడపిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సాయంత్రం సమయంలో. నాలాంటి ఆడపిల్లల్ని నేను తయారు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని నా ఆకాంక్ష తీరినందుకు. ఏదో చప్పుడు గట్టిగా వినిపించింది. ఆ శబ్దానికి గత స్మృతుల ఆలోచనల నుంచి బయటకు వచ్చాను. సాయంత్రం సంధ్యావేళ అయింది. చుట్టూ పరిసరాలను చూస్తూ రెండు అడుగులు ముందుకు వేశాను. ధన్యవాదములతో నెల్లూట్ల సునీత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.